హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక కుకింగ్ బ్లాగ్. మా హర్ష ఒక కొత్త డిష్ ప్రిపేర్ చేస్తుంది. సో ఆ డిష్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. హర్ష, ఏం చేస్తున్నావు చెప్పు. టోఫూ బుర్జీ. సో టోఫూ బుర్జీ అంట, సో బేసిక్గా చెప్పు అసలు ఏంటిది. టోఫూ అంటే పనీర్ లాంటిది, బట్ పనీర్ కాదు. చూడడానికి పనీర్ లాగా ఉండదు బట్ పనీర్ కాదు. సోఫు టోఫు అట్లా మనం పనీర్ ఇప్పుడు మిల్క్ తోటి తయారవుతుంది కదా. టోఫు అంటే సోయాబీన్ మిల్ మేకర్ తోటి చేస్తుంది, అది టోఫు. అది చాలా హెల్త్కి మంచిది, క్యాలరీస్ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు పనీర్. సో అదే చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది అనేది. ప్రిపరేషన్ స్టైల్ అంతా ఆల్రెడీ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంది. సో మనం ప్రిపరేషన్ స్టైల్ చెక్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆల్రెడీ ఆయిల్ ఇంకా జీరా మనం ఆల్రెడీ వేసావు. ఆయిల్ ఇప్పుడు కొంచెం వేడిగా అయింది. సో మనం చాప్ చేసిన ఆనియన్, ఇది ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ ఉంది, అది వేస్తా. ఈసారి నేను వీడియోగ్రాఫర్ అయ్యాను అండ్ మా హర్ష వ్లాగ్ చేస్తుంది. వ్లాగ్ ఏం చేయట్లేదు. దీన్ని తిప్పాలా? అయితే తిప్పా. ఏ జాగ్రత్త, మనం ఆనియన్ ఎక్కువ తొందరగా అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేయాలి. ఇదేదో కొంచెం సాల్ట్ డిఫరెంట్ ఉంది హర్ష. ఇది పింక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కాదు. పింక్ సాల్ట్. యా. ఓకే ఫైన్. కొంచెం సాల్ట్ ప్రెస్తా. సో ఒనియన్ మనం ఒనియన్ అంత గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు. ఇంత అయితే చాలా, కొంచెం అయితే చాలా. ఇంకా మనం ఫ్రైడ్ రైస్ అనే చేసిన పాన్. అసలు మనం ఇది వాడదు ఈ రోజు. ఈ టోఫు కర్రీ కోసం వాడాల్సి వచ్చిందా? అవును. బుర్జీస్ అని మనం ఎట్లాంటి పాన్ లో వాడితే కొంచెం బాగుంటుంది. మనం చిల్లీ ఇంకా టొమాటో, ఒక ఒక 1 టొమాటో చాలు. ఇంకా 2 టొమాటో చిల్లీ వేసాం. చిల్లీ అని మీ స్పైసీకి కాబట్టి యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్పైసీ అంతా తినదు కాబట్టి ఒక 2-3 చిల్లీస్ చాలు. 2 ఆనియన్స్ కాబట్టి ఒక టొమాటోస్ కూడా చాలు. సో ఇంకా మనం మసాలాస్ యాడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇది వ్రాప్కి ఇంకా శాండ్విచ్ ఆర్ రోల్ చేసినప్పుడు ఫిల్లింగ్గా యూజ్ చేయొచ్చు, బట్ మనం ఇప్పుడు లంచ్కి రైస్ తోటి చేస్తున్నాం. ఇప్పుడు మీరు వ్రాప్ అని చేయాలంటే కొంచెం క్యాప్సికమ్ ఇంకా సోస్, టొమాటో సోస్ అన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మరిక్ యాడ్ చేద్దాం. పసుపు. మలయాళంలో ఏమంటారు? మంజల్ పొడి. మంజల్ పొడి. మంజుబెల్ వాయిస్. ఇక్కడ యాక్చువల్లీ హైదరాబాద్ లో అందరూ పసుపు అన్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తుంది, బట్ అక్కడ కేరళలో కొంచెమే యూజ్ చేస్తుంది. పసుపు అనేది శ్రేయస్కరం.
ఇంకా చిల్లీ, ఇది యాక్చువల్లీ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ప్లస్ ఈ చిల్లీ పౌడర్ కలిపి చేసి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్. మనకి కాశ్మీరీ లేదు కాబట్టి ఓన్లీ ఇదే వేస్తున్నాం. 2 స్పూన్ చాలా. ఆల్రెడీ మనం చిల్లీ కూడా యాడ్ చేసాం. సో పసుపు 1 స్పూన్ వేసావు, చిల్లీ 2 స్పూన్స్ వేసావు కదా. యా, ఇంకా కొన్ని కొంచెం గరం మసాలా. ఇది ఏంటంటే ఇది నా మమ్మీ మన ఇంట్లో చేసినది, కేరళ నుంచి తెచ్చావు. అంబలి ఆంటీ స్పెషలా? ఆమె తయారు చేసిందా? ఎస్. ఆ రెసిపీ ఎవరికి చెప్పొద్దు కదా. మా మమ్మీ ప్రిపేర్ చేసిన గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, హోమ్ మేడ్. ఏమేమి వేసారు చెప్పు పోనీలే. మన ఏమో నాకు కూడా తెలియదు. మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా. కుక్కు, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ అస్ సబ్స్క్రైబర్స్ నోటిఫైడ్ అబౌట్ దిస్ గరం మసాలా. ఇంకా కొంచెం ఇది ఒక స్పెషల్ మసాలా, ఇది కూడా మా మమ్మీదే. ఇది ఏంటిది? ఇది ఏంటిది? కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా. నాకు స్మెల్ చూస్తే దాల్చిన చెక్క పౌడర్ స్మెల్ వస్తుంది, బట్ ఎనీహౌ మొత్తం కేరళలో ఉన్న స్పైసెస్ అన్ని వచ్చేసాయి ఇక్కడికి. ఇప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుండదు. చపాతి వేడి వేడి చపాతీలో కొంచెం టోఫు బుర్జి. యాక్చువల్లీ ఇది ఎగ్ బుర్జి ఇదే, బట్ ఎగ్కి బదులు మనం టోఫు యాడ్ చేస్తున్నాం. ఇంకా మనం కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేద్దాం. కొత్తిమీర, కొత్తిమీర మలయాళంలో దీన్ని ఏమంటారు? పచ్చమలుగా కాదు, మళ్ళీ మళ్ళీ మలయాళం. మన తెలుగులో ఏమో మళ్ళీ అంటే మనిషి పేరు. సో మీకు ఇదే గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసి చేయవచ్చు. ఇక్కడ ఇది మనం బుజ్జి చేసిన కాబట్టి కొంచెం వాటర్ అదని మసాలాస్ అన్ని అవ్వాలన్నా చేస్తున్నా. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను గైస్, ఇది ప్రమోషన్ కాదు, మాకు అంత సీన్ కూడా లేదు. ఇది ఈ డివైస్ ఎస్పెషల్లీ నేను లుల్లు మొల్లో కొన్నాను. ఇది పైన చూపివర్ష. సో ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది, పైన మనము దాని ఒక డివైస్ ఉంటుంది, ఇలా పెడితే ఆనియన్ అయితే ఆనియన్ ఏది పెడితే అది ఒక్క క్లిక్తో, ఐ మీన్ ఇలా చేస్తూ ఉంటే అయిపోతుంది. లైక్ వైజ్ ఈ టోఫు కూడా మేము ఇలానే చేసాము. సో ఎంత స్ట్రెయిన్ లేకుండా అయిపోతుంది వర్క్, చాలా టైం సేవ్ చేస్తుంది, చాలా ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ సేవ్ చేస్తుంది. బట్ వర్షం అది నేను లుల్లు మొల్లో కొన్నాను. మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి బట్ క్వాలిటీ ఉండదు, బట్ లుల్లు మాల్లో కొంటే మాత్రం మీకు మంచి క్వాలిటీ వస్తుంది. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అంతేనా హర్ష? దీన్ని మనం చపాతీలో చేసుకొని రోల్ చేసుకోవచ్చు, బ్రెడ్ హర్ష బ్రెడ్ లో కూడా తినచ్చు, శాండ్విచ్ చేసుకోవచ్చు. మీకెవరు నేర్పించారు హర్ష ఈ డిష్? మరి ఇప్పుడు రైస్ లోకి బాగుంటుంది అదే. కొంచెం వాటర్లో కొంచెం అవ్వాలేదు, కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయితే మన డిష్ అవుతుంది. ఇంకా కావాలంటే మీడియం ఫ్లేమ్ కొంచెం నాకు కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా. ఇది కౌ ఘీ, యాక్చువల్లీ ఇది బెఫలో ఘీ కాదు, ఇది కూడా కేరళ నుంచి మా మమ్మీ తెచ్చిన ఘీ. చాలే,
ఘీ ఆర్ బటర్ కూడా యాడ్ చేయొచ్చు. యూజ్ దట్ స్పూన్ ఇఫ్ నాట్. యా స్మెల్ అయితే చాలా బాగుంది. అంతే అయిపోయింది ఇంకా. సో దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మీరు ఉప్పు అన్ని చెక్ చేయాలి. ఇప్పుడు లేకపోతే నువ్వు కొంచెం యాడ్ చేసి. ఈ వాటర్ పార్టికల్స్ అన్ని రావాలి అందుకే. ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లో సర్వ్ చేస్తాం. వావ్ స్మెల్ అయితే చాలా బాగుంది గైస్. బుర్ర పాడంతే. బట్ ప్రిఫరబుల్లీ నాకు తెలుసు హర్ష, అన్నం కంటే ఇది చపాతీలో చాలా బాగుంటుంది హర్ష. చెక్ చేయాలి. ఈ ప్యాన్ ఎక్కడ కొన్నారు? మమ్మీ కొన్నా. ఆల్ సెట్. చాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలా? కొంచెం ఇట్లా గార్నిష్. చాలా. సో గైస్ ఫైనలీ అయితే మన డిష్ ప్రిపేర్ అయిపోయింది. లెట్స్ టేస్ట్ ఇట్ అని చూద్దాం. సో గైస్ లెట్స్ టేస్ట్ ఇట్, చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్ చాలా బాగుంది, అన్నీ కరెక్ట్ సెట్ అయ్యాయి. కాకపోతే ఐ ఫీల్ రైస్ కంటే చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది, పరోటాలోకి ఎక్కువ బాగుంటుంది. సో ఇట్స్ రియలీ గుడ్, కైండ్ ఆఫ్ ఎగ్ బుర్జీ ఫీల్ వస్తుంది. హర్ష ఒకసారి డిషెస్ చాలా బాగా చేస్తుంది, ఉప్మా బాగా చేస్తుంది అండ్ ఇది కూడా బాగా చేస్తుంది. రోల్ చేసుకొని తింటే దీంట్లో అవసరం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ చూడాలనుకుంటే హర్ష ఏం చేయాలి నువ్వు చెప్తావా ఛానల్కి? చెప్పు 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 చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.